అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. గురువారం జగనన్న తోడు ఫేజ్ 8 రుణాల పంపిణీ మరియు లబ్ధిదారులకు వడ్డీ జమ కార్యక్రమాన్ని ఆయన వర్చువల్ విధానంలో లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. జిల్లా స్థాయిలో కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చిరు వ్యాపారులు రుణాలు తీసుకుని సకాలంలో రుణాలు చెల్లించిన వారికి తిరిగి జగనన్న తోడు పథకాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏ ఒక్కరి మీద ఆధారపడకుండా జగనన్న తోడు లబ్ధిదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, స్వయం ఉపాధిగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఏ ఒక్కరికి సెక్యూరిటీ లేకుండా ప్రభుత్వమే హామీ ఉంటుందని వివరించారు. లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేయటం జరుగుతుందన్నారు. అట్టడుగున ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తదితర అక్క చెల్లెమ్మలకు అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. చిరు వ్యాపారం చేసుకుంటున్న అక్క చెల్లెమ్మలలో ఎవరైనా అర్హత ఉండి జగనన్న తోడు అందకపోతే అధికారులను సంప్రదించి తిరిగి పొందవచ్చన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తోపుడు బళ్ళు, సాంప్రదాయ వృత్తి కళాకారులు, ఫుట్పాత్లపైన, ప్రజా ప్రైవేటు స్థలాల్లో తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకుంటున్న వారు, తల మీద గంపలో వస్తువులు మోస్తూ అమ్ముకునేవారు, సైకిల్ మోటార్ సైకిల్ ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసుకుంటున్న వారు, చేతి వృత్తిదారులు, కళాకారులు, తదితర వ్యాపారులు తమ రోజువారీ వ్యాపార మూలధనం కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులపై ఆధారపడకుండా వారి ఆదాయాలను మెరుగుపరచడానికి 10,000 రూపాయలు సున్నా వడ్డీ రుణాలు అందిస్తున్నట్లు వివరించారు. ఈ పథకం అమలుకు ప్రధాన కారణం నేను చేసిన పాదయాత్రేనని, పాదయాత్రలో చూసిన పలు సంఘటనల నుండే ఈ పథకం పుట్టిందన్నారు. రాష్ట్రమంతలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జగనన్న తోడు ఫేజ్ 8 విడుదల చేయడం జరిగింది. దాని తాలూకా అందరూ బెనిఫిషరీస్కి లోన్ రూపంలో విడుదల చేయాల్సిన అమౌంట్, అదేవిధంగా గత ఫేజ్లో ఇచ్చిన అమౌంట్కి ఎవరైతే సక్రమంగా రుణం తిరిగి ఇచ్చారో వాళ్ళకి వడ్డీ విడుదల చేయడం కూడా ఈరోజు కార్యక్రమం జరిగింది. మన జిల్లాలో కూడా దాదాపు 18 crore rupees ఈరోజు అందరూ బెనిఫిషరీస్కి ఈ కార్యక్రమంలో ఇవ్వడం జరిగింది. చిరు వ్యాపారులు, చిన్న కారు ఉన్నటువంటి కొంతమంది వ్యాపారస్తులు, రోడ్ సైడ్స్ కానీ చిన్న చిన్న తోపుడు బండ్ల మీద చేస్తున్నటువంటి వ్యాపారులందరికీ కూడా ఈ పథకం చాలా చాలా మేలు జరుగుతుంది. ఏదో ప్రైవేట్ ఫైనాన్షియర్స్ దగ్గర నెలకి 10 రూపాయలు చొప్పున, సో సంవత్సరానికి చూస్తే దాదాపు 100% వరకు కూడా దానికంటే పైన ఉన్నటువంటి వడ్డీ నుంచి వాళ్ళకి కాపాడుతూ కేవలం 7% వడ్డీతోటి అది కూడా సక్రమంగా కట్టేస్తే వడ్డీ లేని రుణంలాగా ఇది ఇవ్వడము ఎంతోమంది చిన్నకారు వ్యాపారస్తులకి చాలా ఒక వరంగా ఉంది. ఇది గవర్నమెంట్ ఇది ఇస్తుంది థ్రిఫ్ట్ బేసిస్ మీద, ఫైనాన్షియల్ విషయస్ సైకిల్ మీద ఎవరు కూడా పడకుండా వాళ్ళు వాళ్ళ సొంత వ్యాపారం చేయాలి, దాని నుంచి కొంత సంపాదించి ఇంకా పురోగతికి రావాలి అని గవర్నమెంట్ ఆలోచన చాలా చాలా మంచిది. ఈరోజు మన జిల్లాలో లబ్ధి పొందినటువంటి అందరూ లబ్ధిదారులు దాదాపు 17,600 మంది 18 crore rupees పొందుతున్నారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. వాళ్ళు ఈ డబ్బులు సద్వినియోగం చేసుకొని వాళ్ళ వాళ్ళ జీవితంలో వాళ్ళ మంచి ఒక ఉపాధి పొందేలాగా, ఒక మంచి సంపాదన పొందేలాగా వాడుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కాలంలో ఎనిమిదో విడత ఈరోజు రిలీజ్ చేయడం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పారదర్శకత, చిత్తశుద్ధి. మరి చిరు వ్యాపారులు ఎన్నో రకాలుగా కష్టాలు పడేవారు, అధిక వడ్డీ అని, చక్ర వడ్డీ అని తీసుకొని వాళ్ళు వ్యాపారాలు చేయలేక మరి అనేక రకాలైనటువంటి నష్టాలతో కుటుంబాల్లో ఉండేటువంటి అనేక ఆస్తులు అమ్ముకోవడం, బంగారం అమ్ముకోవడం, తాకట్టు పెట్టుకోవడం కష్టాలు పడేవారు. మరి వాటన్నింటికి కూడా ఒక ఆ ఇబ్బందులన్నిటికీ పరిష్కారం ఏంటంటే ఈ జగనన్న తోడు చాలా చాలా సహాయం చేసేటటువంటి తోడు. ప్రతి ఆడబిడ్డ, మరి ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అనౌన్స్ చేశారు, ఈ తోడు అనే పథకం కింద 87% అక్క చెల్లెలకే ఇది వర్తిస్తుంది, అందుతుంది అని ఈ సందర్భం నేను కూడా